Hi friends, welcome to our channel VNS Money Makers. Ippudu manam Spice Money Mini Magic ATM machine ni unbox chestunnam friends. Manata din taluka features enti anukuntundi. Okati safe and secure. Ikkada manu withdrawal anedi ent important meeku telusu kada friends. Prioritizer ga vil munduga cheptundi it's safe and secure friends. Next, it accepts major credit and debit cards. Axum anni rakala credits and debit cards ni id accept chestundi friends. వైర్లెస్ కనెక్టివిటీ అంటే దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది. ఫాస్ట్ అండ్ రిలయబుల్ పేమెంట్స్ ద్వారా ఇది అవుతుందని ఈ కంపెనీ హైలైట్ చేసి చెప్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే ఈ కంపెనీ తాలూకా ప్రొడక్ట్ డీటెయిల్స్, కంపెనీ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. మన స్పైస్ మనీ మినీ మ్యాజిక్ ఏటీఎం మిషన్ ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కన్సెన్సెన్స్ ఎంత పోర్టబుల్ సైజులో ఉందో. హ్యాండ్ ఫ్రీ అండ్ ద సేమ్ టైం హ్యాజల్ ఫ్రీ ట్రాన్సాక్షన్ కూడా చాలా సులువుగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీంతోపాటు బాక్స్లో ఇంకేం ఐటమ్స్ ఇచ్చారో కూడా ఒకసారి వెరిఫై చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకుంటే ఒక ఛార్జర్ ఇచ్చారు ఫ్రెండ్స్. యూనివర్సల్ పోర్ట్ ఛార్జర్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కోసం యూనివర్సల్ పోర్ట్తో ఛార్జింగ్ పాయింట్ వస్తుంది. సేమ్ టైం మన మినీ ఏటీఎం ఎలా వాడాల్సింది దాని తాలూకా డీప్ డిస్క్రిప్షన్స్ ఇక్కడ మరి క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదంతా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది ఫ్రెండ్స్, కానీ చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఫ్రెండ్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మిషన్కి రైట్ సైడ్ స్లాట్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు దీన్ని కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా దీన్ని కనెక్ట్ చేసి ఇది మన ఛార్జింగ్ అడాప్టర్కి కనెక్ట్ చేసుకుంటే సేమ్ మొబైల్ తరహాలో మనం దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిషన్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలని మీకు నేను వివరిస్తాను ఫ్రెండ్స్. దానికంటే ముందు ఇక్కడ పవర్ బటన్ మీద ప్రెస్ చేసి పవర్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా వెరిఫైయింగ్ అని వచ్చింది. ఇప్పుడు డివైస్ ఆన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మన బేసిక్ సిస్టమ్ లాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వెలిగిన లైట్ ఆఫ్ అయింది. దానికి అర్థం పవర్ సేవింగ్ మోడ్లో ఉందండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద ఉన్న రౌండ్గా గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే మీకు అదేవిధంగా డిస్ప్లే లైట్ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ మీది బేసిక్ మొబైల్లోని ఛార్జింగ్ పాయింట్ ఎలాగైతే చూపిస్తుందో దానిలాగే ఇది చూపిస్తుంది. ఇక్కడ నాకు 2 పాయింట్స్ ఉందని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది 2 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ యూజ్ అవుతుంది. ఒకటి ఈ డివైస్ పైన మీకు స్వైపింగ్ దానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, లేదా ఈ సైడ్న ఇందా నేను చెప్పాను కదా ఛార్జింగ్ పక్క స్లాట్లో చిప్ ఇన్సర్ట్ పెట్టి ట్రాన్సాక్షన్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఇందా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ డివైస్ బ్లూటూత్ ఎనేబుల్డ్ అని. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ స్పైస్ మనీ యాప్ ఉన్న మొబైల్తో ఇది బ్లూటూత్ కనెక్ట్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి చాలా సులువుగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ముందుగా ట్రాన్సాక్షన్ కోసమే ఈ సైడ్ ఇన్సర్ట్ చేసే మెథడాలజీ యూజ్ చేసి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. వన్స్ మీరు ట్రాన్సాక్షన్ కొరకై చిప్లో మీరు ఇన్సర్ట్ చేసిన తర్వాత స్పైస్ మనీ యాప్ కనెక్ట్ అయి ఉన్న మొబైల్లోని మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎంత అమౌంట్ అయితే విత్డ్రా చేయాలనుకుంటున్నారో అమౌంట్ మీరు అక్కడ టైప్ చేసి చేయడమే. ఇక్కడ ఏటీఎం పిన్ ఎంటర్ చేయమని వస్తుంది ఫ్రెండ్స్. అది పిన్ ఎంటర్ చేసి మీరు ఈ గ్రీన్ బటన్ ఓకే అని కొట్టగానే మీ ట్రాన్సాక్షన్ అంది ఇమీడియట్గా అకౌంట్ని డెబిట్ అవుతుంది ఫ్రెండ్స్. మనం స్పైస్ మనీ ఏజెంట్ లేదా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించి ఈ స్పైస్ మనీ మినీ ఏటీఎం ద్వారా ట్రాన్సాక్షన్ చేసినందుకు మన దగ్గర ఉన్న క్యాష్ ఆయనకి ఇచ్చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో మార్గం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది కేవలం ఏటీఎం మిషన్గా కాకుండా మన దగ్గర కరెంట్ బిల్స్ లేదా యుటిలిటీ బిల్స్ ఏదైతే మీకు కింద వీడియోలో మన స్పైస్ మనీ ద్వారా సేవలు ఉన్నాయని చెప్పానో దాన్ని యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఆయన పేమెంట్ కార్డు ద్వారా కానీ చేయాలనుకున్నారంటే ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ స్వైప్ మిషన్గా కింద కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ చిప్ ఎక్కడైతే ఉందో బ్లాక్ది అది పెట్టి మీకు స్వైప్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, వన్స్ మీరు టైప్ చేసిన తర్వాత మీ పిన్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేయగానే ఈయన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఏదైతే ఆయన ట్రాన్సాక్ట్ చేసారో అది మనం ఎంటర్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ఆయన అకౌంట్ నుంచి డైరెక్ట్గా మన వ్యాలెట్కి అంది
డిపాజిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల అదే మన ట్రాన్సాక్షన్ కమిషనే కాకుండా స్వైప్ చేసినందుకు కూడా కమిషన్ మన అకౌంట్లో డిపాజిట్ అవుతుంది ఫ్రెండ్స్. సో స్వైపింగ్ ద్వారా చేసి మనకు టూ టైప్స్ ఆఫ్ కమిషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, మరి ఎక్కువ సంపాదించుకోవచ్చు కూడా ఫ్రెండ్స్.